సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థ, మెయిన్ రోడ్, పెదకూరుపాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థ, మెయిన్ రోడ్, పెదకూరపాడు. రండి కలిసి చదువుకుందాం ఆడుతూ పాడుతూ. పెదకూరపాడు గ్రామ ప్రజలకు శుభవార్త. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగడిన సందర్భంగా మాకు ప్రోత్సాహం సహకారం అందించిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు మా కృతజ్ఞత పూర్వక అభివందనలు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థ, మెయిన్ రోడ్, పెదకూరపాడు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థ, మెయిన్ రోడ్, పెదకూరపాడు. మానవత్వ విలువలు, జాతీయత భావాలతో 2018 10వ తరగతి ఫలితాలలో మా విద్యార్థుల ప్రభంజనం. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు, యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు గ్రామ ప్రజలకు మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థ, మెయిన్ రోడ్, పెదకూరపాడు. 2018-19 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుచున్నవి. జూన్ 8 నుండి పాఠశాల పునః ప్రారంభం. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకతలు: అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యా విధానం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఎల్సిడి ప్రొజెక్టర్ల ద్వారా విద్యా బోధన అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులు మాత్రమే. విశాలమైన ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ సౌకర్యం కలదు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థ, మెయిన్ రోడ్, పెదకూరపాడు. 2018-19 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుచున్నవి. జూన్ 8 నుండి పాఠశాల పునః ప్రారంభం. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నందు ప్రత్యేక శిక్షణ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు స్మార్ట్ క్లాసెస్ ద్వారా విద్యా బోధన జరుగుచున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్టడీ అవర్స్ నిర్వహణ, విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ నిర్వహించారు.